అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వచ్చే ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను ఎన్నికలకు ముందే చేయడం జరుగుతుందా, లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఈ రుణమాఫీని ప్రకటిస్తారనేది కూడా మనం వివరాల్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత మందికి తెలుస్తుంది. అలాగే తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. షేర్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులున్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది. అందులో ముఖ్యమైనది చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా 13,500 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక గతంలోనే రుణమాఫీ హామీని ప్రకటించాల్సి ఉన్నా కూడా మనకు సాధ్యం కాకపోవడంతో అయితే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించలేదన్నమాట. ఇక మరొక 2 నెలల్లో మన ఏపీలో ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మరొకసారి రైతు రుణమాఫీ కింద ఎవరైతే 2000 అంటే మనకు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని ఉంటారో వారందరికీ కూడా మనకు విడతల వారీగా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని, ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ అంశాన్ని చేర్చబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ఏది ఏమైనా కూడా మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతు రుణమాఫీ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. ఇక తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక విడతల వారీగా రైతులకైతే రుణమాఫీని చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది సమాచారం రైతు రుణమాఫీకి సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.